श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवों महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीं गुरवे नमः ॐ मनोजवं मारुतुल्यवेगौ जितेन्द्रियं बुद्धिमदां वरिष्ठं वातात्मजं वानरयुदमुख्यं श्रीरामदूतम् శిరసా నమామి ఎత్ర రఘునాథకీర్తనం తమస్తకాంజలిం బాష్వారి పరిపూర్ణలోచనం నమత రాక్షసాంతక ప్రేక్షక మహియులందరికీ ఆగస్టు ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై మూడు మంగళవారము శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము వరస ఋతువు నిజ శ్రావణ మాసము శుద్ధ షష్ఠి మంగళవారము రాత్రి పది గంటల పదహారు నిమిషముల వరకు ఉంటుంది స్వాతి నక్షత్రము రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రంలో ప్రవేశిస్తుంది అమృత గడియలు రాత్రి ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషములు సూర్యాస్తమయము రాత్రి ఆరు గంటల పంతొమ్మిది నిమిషములు వర్జము ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషం వరకు ఉంటుంది మరియు రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషముల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషం వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ము ముప్పై వరకు ఉంటుంది కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశి మకర రాశి మకర రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున మంగళవారం రోజున కుజగ్రహానికి ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్బ్రాహ్మణుడికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వల్ల రోగపీడోపశాంతి అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్న కూడా తెలియపోతుంది ఆరోగ్యం చెక్కబడుతుంది కుజగ్రానికి ప్రీతికరంగా పగడం రత్నం ధరించడం వల్ల కుజగ్రానికి అత్యంత ప్రీతిదాయకము అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి వృచ్చిక రాశి ఈ రెండు రాసులు వారు కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడం రత్నం ధరించడం వల్ల విశేష ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును వారు ఎర్రచందన వృక్షాన్ని వృచ్చిక వారు సండ్ర చెట్టును పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాకపోయడం వల్ల విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రం వారు కూడా కుజుల అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడ రత్నం ధరించడం వల్ల విశేషముని ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును మృగశిర నక్షత్రం వారు నలచంద్ర వృక్షాన్ని చిత్తా నక్షత్రం వారు మారేడు వృక్షాన్ని ధనిష్ట నక్షత్రం వారు జమి వృక్షాన్ని పూజించినలా మొక్కను భూమిలో పతనం వల్ల మొక్కకు నీటిని దారలాకపోవడం వల్ల విశేషముని ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే కుజగ్రాన్ని ప్రీతికరంగా ధరణి గర్భ సంబోధం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తమ్మం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి కుజగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధనలు కూడా తెలియపోతాయి అంతటా మీకు ధైర్యం చేకూర్చగలుగుతుంది ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది కుజదోషం కానీ కాలసర్పదోషం కానీ తొలిగిపోతుంది గమనించగలరు మంగళవారం రోజున రాహుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున మంగళవారం రోజున రాహుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్రాహుడికి నీలిరంగు వస్త్రంలో మినుములు దానం చేయడం వల్ల చక్షు పీడోపశాంతైనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోతాయి కంటి చూపు బాగా కనిపిస్తుంది రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేదిక నృత్యం ధరించడం వల్ల విశేష ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో ఆరుద్ర స్వాతి శతబిషం ఏడు మూడు నక్షత్రం వారికి కూడా రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేదిక నత్రం ధరించడం వల్ల రాహుగ్రహం యొక్క అత్యంత ప్రీతి మీరు అవుతారు గమనించగలరు ఆరుద్ర నక్షత్రం కృష్ణదేగను స్వాతి నక్షత్రం వారి అర్జున వృక్షాన్ని శతభిష నక్షత్రం వారి కదంబ వృక్షాన్ని పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేష అనుఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును రాహుగ్రహాన్ని ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కాని ధ్యానం కానీ చేసుకుంటారో వారికి రాహుగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును ఎలాంటి అవరోధనను కూడా తెలియపోతాయి గమనించగలరు అలాగే కంటి చూపు బాగా కనిపిస్తుంది అలాగే మంగళవారం రోజున మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అయినటువంటి అమ్మవార్లకు ప్రీతికరంగా ఉదయం పంచామృతాభిషేకాలు జరిపించండి అమ్మవార్లకు ప్రీతికరంగా విశేషమైన అలంకరణ జరిపించండి అమ్మవార్లకు ప్రీతికరంగా లోక సంరక్షణార్థం దేవి భాగవత పారాయణ కానీ లలితాశాసన కుంకుమార్చన కానీ చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ జరిపించుకోండి ఇలాంటి అవరోధాలను కూడా తొలిగిపోతాయి గమనించగలరు అలాగే మంగళవారం రోజున దేవుడు అయినటువంటి సుబ్రహ్మణ్య వారికి ఉదయం పంచామృత పంచామృతాభిషేకాలు జరిపించవచ్చును తద్వారా కాల సర్పదోషం కానీ సర్పదోషం కానీ కుజదోషం కానీ తొలగిపోతుంది గమనించగలరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి కూడా అత్యంత ప్రీతిదాయకం కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా ఉదయం ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకాలు జరిపించండి ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా అలంకరణ జరిపించండి అరటిపనులతో అర్చన కానీ తులసి దళాలతో అర్చన కానీ ఆగపూజ కార్యక్రమాలు కానీ జరిపించవచ్చును అలాగే వీలైనంత వరకు హనుమాన్ చాలీస పారాయణ కానీ సుందరకాండ పారాయణ కానీ అలాగే హనుమత్ బరబాల స్తోత్రంతో కానీ ఆంజనేయ స్వామి దండకంతో కానీ హనుమాన్ రక్ష స్తోత్రంతో కానీ పారాయణ కానీ చేసుకునేలా షాకిని ఢాకిని గాలిదయమ్మలను కూడా తొలగిపోయి సర్వదా సర్వత్రా స్వామి మమ్మల్ని వెంట నుండి రక్షిస్తూ ఉంటాడు గమనించగలరు అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి వృచ్చిక రాశి ఈ రెండు రాశుల వారికి ఈ యొక్క నామ సంవత్సరంలో నిజ శ్రావణ మాసంజన ఆగస్టు మాసంధున మేషరాశి వారికి గ్రాసంచర అనుకూలంగా ఉండడం వలన చేవృత్తి వ్యాపారాధనను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది గృహ నిర్మాణాది పనులు కూడా మీరు చేపట్టగలుగుతారు వివాహాది శుభకార్యములు కూడా కలిసి వస్తాయి గృహంలో ఆనందదాయకమైన వాతావరణం ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు అలాగే వృక్ష రాశి వారు కూడా గ్రాసించిన అనుకూలంగా ఉండడం వల్ల చేయు వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది లాభసాటికంగా ఉంటాయన్నీ కూడా వ్యా వ్యాపారం చేస్తున్న వారికి లాభసాటికంగా ఉంటుంది అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి అధికారుల యొక్క అనుగ్రత బాగుంటుంది మంచి ప్రదేశాలకు మీరు బదిలీ అవుతారు అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం మీకు ఏర్పడుతుంటుంది తీర్థయాత్ర ఫలప్రాప్తి లభిస్తుంది దైవ దర్శనం కలుగుతుంది అన్ని రంగాల వారికి బాగానే ఉంటుందని చెప్పవచ్చును జయ శ్రీమన్నారాయణ్ ఓ నమ శివాయ వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి